వార్తలు సమర్పిస్తున్న వారు పాలు పిండేటప్పుడు వచ్చే సప్పుడు ఎప్పుడు గమ్మత్తులు ప్రేమలు బంధాలతో ఆడపడుచుల గుంపులు బతుకమ్మ మాటలు ముక్కులు ముచ్చట్లు అని పంటల పల్లెలో శ్వేత విప్లవం వచ్చి ఆరోగ్యం ఇచ్చి లక్ష మంది పాడి రైతు కుటుంబాలు ఆత్మీయంగా పంచే స్వచ్ఛత శ్రేష్టమైన కరీంనగర్ డైరీ పాలు పాల పదార్థాలు ఇప్పుడు మన రామాయంపేటలో. ఆర్థిక ఇబ్బందులు తాళలేక వ్యక్తి ఉరివేసుకొని మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో జరిగింది. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో బుధవారం ఉదయం చోటు చేసుకుంది. ఈ మేరకు స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన తిరునరహరి శ్రీరాములు 50 సంవత్సరాలు ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడని అతనికి ఒక కుమారుడు ఒక కూతురు ఉన్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగోలేనందున మనస్తాపం చెంది ఇంట్లో దూలానికి ఉరివేసుకుని మరణించినట్టు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శవ పంచనామా చేసుకుని పోస్టు మార్టం నిమిత్తం రామాయణపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని కుమారుడు ఉదయ్ కిరణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. మండలం నిజాంపేట మండల కేంద్రంలో తిరునహరి శ్రీహరి అనే వ్యక్తి 50 సంవత్సరాలు గల వ్యక్తి తన యొక్క కొడుకు కూతురు పెళ్లి అయిన తర్వాత అప్పులు కావడం వల్ల ఆ అప్పులు ఏ విధంగా తీర్చాలని ఇబ్బంది పడుతుంది. ఈరోజు ఉదయం తెల్లవారుజామున అందాజ 3 గంటల సమయంలో చూసేసరికి ఇంట్లో గల సూరుకు గురేసుకొని చనిపోయి ఉన్నాడు. దీనిపైన ఈరోజు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది.